హైదరాబాద్ లో భారీ గాలివాన కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. శేర్లింగంపల్లిలోని హఫీజ్పేట సాయినగర్ కు చెందిన సమద్ రషీద్ ఈదురుగాలులకు పక్క భవనంపై నుంచి రేకులు ఇంటిపై పడడంతో మృతి చెందారు. మృతుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ తరపున బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. ఈదురుగాల కారణంగా రాష్ట వ్యాప్తంగా 14 మంది మృతి చెందారని, అన్ని కుటుంబాలను రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్ కోరారు. నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని కేటీఆర్ సూచించారు. ఇక్కడ ఇద్దరు దురదృష్టవశాత్తు ఒక 51 ఏళ్ల అడ్వకేట్ గారు, అదేవిధంగా ఒక 3.5 సంవత్సరాల వయసు గల ఒక బాబు, నిద్రపోతున్న బాబు, ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. మరి ఆ గాలి దుమారం వల్ల ఒక దగ్గర పైన ఉన్న పారాపిట్ వాల్, అంటే ఏదైతే పైన కట్టిన కంపౌండ్ వాల్ ఉందో అది విరిగిపడిపోవడం, ఇక్కడేమో పైనుంచి వచ్చి రాళ్ళు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్గా పడడం, ఆ పడుకున్న బాబు మీద పడడం వల్ల ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఆ రెండు కుటుంబాలను కూడా గౌరవ ఎమ్మెల్యే శేర్లింగంపల్లి గాంధీ గారు, నేను, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఇతరులందరం కూడా కలిసి పరామర్శించడం జరిగింది. మరి గౌతమ్ గారు, ఇంకా అందరితో కలిసి పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు వారికి సాయం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏమంటే, మీరు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, నిన్న ఒకటే ఒక్క రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరణించారు. ఈ 14 మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మరి వారి మరణించిన కుటుంబాలకు తక్షణ సాయం చేయాలని, ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మేము కట్టాము, కట్టి అందులో 60,000 దాకా కేటాయించి ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి జిహెచ్ఎంసీ కమిషనర్కి, జోనల్ కమిషనర్ కూడా కలుస్తారు. తప్పకుండా ఆ కుటుంబాలకు వెంటనే నైట్ షెల్టర్కో, లేకపోతే ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు మొత్తం 6-7 కుటుంబాలు ఇక్కడ నిర్వాసితులైనారు, వారందరినీ కూడా వెంటనే జిహెచ్ఎంసీ నైట్ షెల్టర్లకు తరలించాలి. అదేవిధంగా ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చి, ఆల్రెడీ రెడీగా కట్టి ఉన్నాయి అవి కూడా ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని